హే గాయ్స్, వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్. ఈరోజు జున్ను పాలు లేకుండానే జున్నునైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ జున్ను అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి. జున్ను పాలు లేకపోయినా సరే మనం చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే జున్నును ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా అయితే ఒక ప్యాకెట్ వరకు పాలను తీసుకున్నానండి. ప్యాకెట్ పాలను అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఒక పాల ప్యాకెట్కి ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను, జున్ను పౌడర్ అన్నమాట. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది 100 grams అన్నమాట. 70 rupees కానీ 65 rupees అయితే ఇస్తారు. ఈ విధంగా ఒక పాల ప్యాకెట్కి 100 grams పౌడర్ అయితే పడుతుంది, జున్ను పౌడర్. ఇప్పుడు పాలలోని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, టీ కప్తో 2 cups వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా ఈ పాలలో చక్కగా మిక్స్ అయిపోవాలి. మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు కూడా, స్వీట్ అన్నది మీకు సరిపోయిందా లేదా అని చెప్పి. తర్వాత కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. నేను కాకపోతే నేను వేసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీని కూడా వేసేసుకున్నాను. మీరు ఇలాచీ పౌడర్ కావాలంటే పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే ఈ విధంగా ముక్కలుగా చేసి వేసేసాను. తర్వాత వచ్చేసి జున్ను పౌడర్ని కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఇందులో ఎక్కడ ఉండలు అనేవి లేకుండా చక్కగా అయితే మెల్ట్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి, ఉండలు అనేవి లేకుండా చూసేసుకోండి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను. మీరు జున్నుని ఏ విధంగా ఉడికించుకుంటారో అదే విధంగా పెట్టేసుకోవడమే అన్నమాట. ఇంకేం లేదు పని. నేను ఇక్కడ కుక్కర్లోనే కొంచెం వాటర్ వేసి చిన్న పైన గిన్నె పెట్టేసి దాంట్లోనే పెట్టేసి పైన అయితే మూత అనేది పెట్టానండి. ఎందుకంటే ఆవిరితో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, అది పడుతుందని చెప్పేసి పైన ఒక ప్లేట్ పెట్టి దానిపైన అయితే మూత అనేది పెట్టేసాను. ఒక 20 nimshalu అయితే ఉడికించేసుకున్నాను. చూస్తున్నారు కదా, నైఫ్తో గుచ్చుకొని ఉడికిందా లేదని చెక్ చేసేసుకున్నాను అనమాట. ఎంతో టేస్టీగా ఉండి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు చల్లార్చుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని ప్లేట్లో మనం బాయిలింగ్ చేసామనుకోండి, చక్కగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. మీకు ఏ విధంగా కావాలంటే అదేనండి, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మీరు కట్ చేసేసుకోవచ్చు. నేనైతే వేరే ప్లేట్లో వేయకుండానే అందులోనే చిన్న చిన్న పీసెస్గా అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. చక్కగా అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే జున్ను పౌడర్తోనే ఎంత చక్కగా జున్నుని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. జున్ను పాలు లేకపోయినా మనం జున్నునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పీసెస్గా అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే చక్కగా హ్యాపీగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ జున్ను అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు జున్ను పాలు దొరికితేనే మాత్రమే జున్నునైతే ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. ఎప్పుడు జున్ను పాలు దొరకకపోతే అయ్యో ఇంకా జున్ను తినలేదా అని అనుకునేవాళ్ళం. కనుక ఇలాంటి టైంలో ఈ జున్ను పౌడర్తో మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.